నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రెడిట్స్ కి స్వాగతం అన్న. యాపిల్ వినియోగదారులకు మీ తాజా సౌలభ్యం కోసం అయితే వాటి యొక్క తాజా అప్డేట్స్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేస్తూ ఉన్నట్లయితే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే తెలపడం జరిగింది. కువైట్ లోని 4వ నెంబర్ రోడ్డులో ట్రక్తో సహా 3 కార్లు ఢీకొనడంతో అయితే 21 ఏళ్ల కువైటి పౌరుడు మరణించినట్లయితే కువైటి పోలీస్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. షువైక్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు చేపడుతూ ఉన్న సమయంలో అయితే ఉద్దేశకపూర్వకంగా పోలీసుపై వాహనంతో దూసుకువెళ్లిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే పోలీసులు వెల్లడించడం జరిగింది. సులేబియా ప్రాంతంలో మాదక ద్రవ్యాలు కలిగిన సౌదీ అరేబియా వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే కువైట్ పోలీస్ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఈ నెల ప్రారంభంలో బీ వన్ ఆఫ్ దెమ్ అనే క్యాంపెయిన్ ప్రారంభించిన తర్వాత 1110 మంది వాలంటీర్లు అయితే కువైట్ ఆర్మీలో చేరినట్లయితే ఆర్మీ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అయితే నూగ్రా మరియు హవల్లీ ప్రాంతాల్లో జరిగిన పోలీసు తనిఖీలలో భాగంగా 118 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లయితే ప్రకటించడం జరిగింది. చైనా మరియు థాయిలాండ్ నుంచి వస్తూ ఉన్న మాదక ద్రవ్యాల కాక్టెయిల్ అయితే కువైట్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 59 కొత్త కరోనా కేసులు నమోదైతే ఒకరు మరణించడం జరిగింది. అలాగే 127 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 1002 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే ఒక దినారు 242.13 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 800 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్లెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు ఎదుగలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.